హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు బినోమో యాప్ గురించి చెప్పడానికి వచ్చాను. ఈ యాప్ మనకు యాపిల్ ఆండ్రాయిడ్ ప్లే స్టోర్లలో అవైలబుల్గా ఉంది. గూగుల్ యాపిల్ గోల్డ్ యూరో యూఎస్డీ కరెన్సీ పైన ట్రేడ్ చేసి 90% ప్రాఫిట్ పొందవచ్చు. ఇలా పేరు చేసిన ఎసెట్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అనేది ప్రిడిక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను 700 రూపీస్తో చేస్తున్నాను, ఇంక్రీజ్ అవుతుందని. జస్ట్ వెయిట్, ఎస్ ఎసెట్ వాల్యూ ఇంక్రీజ్ అయ్యింది. ఈ అమౌంట్ ని మనం పేటిఎం బ్యాంక్ అకౌంట్ ద్వారా 24 అవర్స్ లో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం 300 రూపీస్తో డిపాజిట్ చేయాలి. కింద చూపిస్తున్న ప్రోమో కోడ్ కనుక యూజ్ చేసినట్లయితే మీ అమౌంట్ డబల్ అవుతుంది. ట్రేడ్ వైజ్లీ యువర్ క్యాపిటల్ మై బి ఎట్ రిస్క్, సో ప్లీజ్ డౌన్లోడ్ బినోమో యాప్. ఐ ఎమ్ ఓ బినోమిస్ట్, ఆర్ యూ? రప్ప నాదే, ఈ సగి నప్ప నాదే, పొత్తెవనికి లేదు బొత్త వల్లగా తింటా. అపటోడు ఎవర్రా, అన్ని నేనే తింటా, బిర్రుగా తింటా, గుర్రి కొట్టి పంట. ఎప్పుడు తినేటప్పుడే ఎవడో ఒకటి ఫోన్ చేస్తాడు. ఎవడబ్బా? హలో, ఎవలు? ఎవలా? నీ పెళ్ళాన్ని. అయ్యో రవలి, నువ్వానే, నీ నెంబర్ చూడలే, మంచిగా ఉన్నావా? నేను ఎట్లుంటే నీకేంది, నువ్వైతే మంచిగా ఉన్నావు కదా. ఓ రక్క, గట్లంటానవేందే, నువ్వేనప్పటి తంది నేను తిండి కూడా తింటానని తెలుసా? చక్కగా తింటలేను అనుకుంటానే ఒక్క వరగా తింటాను, నువ్వు బేవి తీసినప్పుడే నాకు తెలుస్తుంది. చీచి, తిండి తినక కడుపులో గ్యాస్ ఫామ్ అయిందే, అందుకే బేవి వచ్చింది. ఓ చెప్పమంటే మస్తు చెప్తావు, ఎన్నడత్తా అన్నావు? ఎన్నడు రావాన్నే. నీకు తెలియదా, పండుగ పోయి 2 వారాలైంది, ఈయన్నే ఉండమంటావా? ఎన్నడుకోసారి మీ అమ్మగారింటికి పోతావు కదా, 4 రోజులు మా రవలి నిమ్మలంగా ఉంటుందని ఊకున్నానే. నువ్వు వస్తానంటే ఇప్పుడే వస్తా నేను. పొద్దుక వరకు ఈడు ఉండాలి, రేపు ఈ టైం వరకు మనం మన ఇంట్లో ఉండాలి, ఇన్నావా? ఓ మంచి గిన్నెనే పెట్టాయి, ఇప్పుడే వెళ్తా. రెండు వారాలకే 2 నెలలైనట్టు మొత్తుకుంటాంది, అది ఈడికి వచ్చిందనుకో నన్ను ఏడ తిననిస్తుంది, ఇవన్నీ తినే పోతా. రాకపోతే నువ్వు ఊకుంటావానే. ఎన్ని రోజులు ఉండమంటావు ఇడా? అయ్యో మీ అవ్వలే ఏమన్నా బియ్యం గిట్ల వడతానా ఏంది? అంటే ఏందన్నట్టు, ఎప్పటికీ ఇన్న ఉండమంటావా? ఏ ఇప్పుడు గవ్వాన్ని ఎందుకు గాని, నాకోసమే ఎదురు చూస్తానవానే. నీ బండి సప్పుడు 3 బజార్లకను చచ్చేటప్పుడే చెప్తుంది నువ్వు వస్తానవని. అయ్యో అర్జెంటుగా బండి మారవాన్నే. రవళి, అల్లుడిని నిలబెట్టే మాట్లాడుతున్నావేంది, కూసోవను. జరుగు. అల్లుడు మంచిగున్నావా? మంచిగానే ఉన్నత్త, నాకేం కరోనా రాలే, మొన్ననే టెస్ట్ కూడా చేయించుకున్నా. ఏ మాటలు అవి అమ్మా? ఆయన అట్లనే మాట్లాడతాడు, నువ్వేం పట్టించుకోకే. రవళి లోపలికి రాయి.
ఇంటికి వచ్చినోనికి తినదానికేం పెట్టరా ఇల్లు? తల్లి బిడ్డలు లోపల పోయి ఇంకా అత్తలేరు. 10 నిమిషాలకు ఒకసారి నా కడుపులో ఏదో ఒకటి పడపోతే నా కింది మీద అవుతుంది పానం. ఏదైతే తినదందుకు అల్లుడు వచ్చిన సంధి అక్కడనే ఉన్నాడు. నీళ్ళు కూడా ఇయ్యలే, తాగితే ఇచ్చినప్పు. ఆయన కావాలంటే అడుగుతాడు కదా అమ్మా. అత్తగారి అంటే కొంచెం ముమ్మాట ఉంటుంది, పోయి ఇచ్చినప్పో. సరే తి. ఓ మనిషి, నీళ్ళు తాగుతావా? ఏంది నీళ్ళ? నీళ్లతోటే కడుపు నింపుతారా? తినడానికి ఏం పెట్టరా? హోటల్ పోయి తినరావన్నా? వంట అవుతాంది, కాంగన పెడతా వేడి వేడిగా. ఓ పిసదానా, ఆకలి విని ఉన్నోడు గవ్వాన్ని చూస్తాడానే వేడిదా చల్లడు దాని. ఆయన ఆకలి అయ్యేటోడు వేడి వేడి అన్నం ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదుకుంటే ఎట్లా తింటాడే? వండేదాకా ఆగుతావా లేకపోతే బియ్యమే బుక్కుతావా? వండేదాకా ఆగుతా తీయే. సరే నీళ్ళతో కవర్ చేస్తారు. అల్లుడు వంట అయ్యేదాకా ఏముంటావు గానీ అప్పటిదాకా ఇవి తిను. మా అత్త మంచిది, వంట అయ్యేరాక ఇవిడితో నడిపిస్తా. సరే అత్త, అయితేవా గానీ మామూలు బామ్మారు తిట్టివేండు. నువ్వు వస్తున్నావని చెప్పి మీ మామని కోడిని కొప్పించి కూర తీసుకురమ్మని పంపినా. మీ మామేమో కోడి కోసం పోయిండు, మీ బావమరిదేమో కళ్ళు కోసం పోయిండు. కోడి కళ్ళు ఇంతసేపు అయినా ఏం పెడతలేరని తిట్టుకున్నా. పాపం మా అత్త మంచిదే, నేను అత్తన్నని కోడిని కోపించింది కళ్ళు తెప్పిస్తాంది. బిర్రుగా తింటా, బాటిల్ కళ్ళు తాగి మంచిగా వంట. అల్లుడు ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చిన మామా. తిన్నటందుకు ఏమన్నా అల్లుడు పెట్టినారే, ఇంకా ఇప్పుడే ఇవి పెట్టిరు తినమని. ఇప్పుడు ఇవెందుకు ఇచ్చినవే? కోడి కూర తెమ్మని చెప్పినావు కదా, ఇవి తింటే మళ్ళా ఏం తింటాడు? ఇవి తీసుకుపోయి ఇంట్లో పెట్టుపో. ఇంకేం సంగతి అల్లుడు, పొలం కాడ ఏం పనులు చేస్తారు? పొలం కాడ పొలం పనులు చేస్తారు మామా. అల్లునికి పరాశనం ఎక్కువనే. అల్లునికి ఆకలి కూడా ఎక్కువనే. ఏమో అంటానా వాళ్ళు? ఏ ఏం లేదు మావా, నాటేసినావా అంటానా? ఆ వేసినా. అయితే గానీ ఊళ్ళో ఓటాలు ఉన్నాయా మావా? ఏ అల్లుడు ఛాయ్ తాగుతావా? సీత అల్లుడు ఛాయ్ పెడతారా? ఏ ఛాయ్ కాదు మామా, తినేది కావాలి. అట్లనే జల్లి కూరండు, ఆకలి అవుతుంది. నేను వచ్చినప్పుడు సంధి ఇల్లు అండుతూనే ఉన్నారు, ఇల్లు అందరూ నిందినా. మామా అది అల్లుడు, నేను ఊళ్ళోకి పోయేస్తా, పనుంది. ఏడికి వెళ్ళొస్తుంది వాసన. ఎన్నో తినేది ఉన్నది, ఇవ్వలేక ముందుకు నోట్లేసుకోవాలి. Oh.
ఏమైనా కావాలనా? నీ అవ్వ ఇప్పుడు నవ్వినట్లు దానికి తెలితే దొంగ లెక్క తిన్నవా అంటది. ఇప్పుడు ఏం చేద్దాం? నవ్వులకుంట అట్లనే మింగుదాం. ఏందో చెప్పు. కూర అయింది, తింటా అంటే పెడతా. ఇంకా తినకానే ఉన్నది ఆనే ముచ్చట. పోయి చెప్పని వేసుకురా. పోయి చేతులు కడుకొచ్చుకో. పో చేతులు మంచిగానే ఉన్నాయి, పో వేసుకురా. పో అవో జరంత అయితే కుతికేవాడు. అల్లుణ్ణి ఆఖరికి చంపుతారేంది ఇల్లు. తాంబాలం అంత పళ్ళెంలా తమలపాక అంత కూరేసింది. ఇది నాకేడ సరిపోతుంది? ఇంకింతే అత్త అంటే నా యజమానం పోతుంది. అసలే కోడి కూర ఈ ముక్కతోటే సరిపెట్టుకుంటా. ఏందల్లుడు ఏమో ఆలోచిస్తున్నావు? తిను. రవళి ఈ కూర తీసుకుపోయి లోపల పెట్టు. ఇవాళ అందరికీ సోమవారం ఒక్కపోతే నాయి, రేపు తిందాం. లోపల పెట్టుకో రవళి, లోపల పెట్టు. రేపు పొద్దున్న తిను రే. వంట రూపుల కోడి కూర కమ్మటి వాసన అర్థం నాకు ఆకలైతే పోయి వేసుకొని తింటా. రవళి రవళి, వంటింట్లో ఏదో చప్పుడైతుంది. దొంగోడికి ఇట్లా వచ్చిందా? ఏమో అమ్మ, చూద్దాం బా. అబ్బా కోడి కూర కమ్మటి వాసన వస్తుంది. ఇల్లు లేచేసరికి ఉన్నది మొత్తం ఉడుచుకొని తింటా. అయ్యయ్యో ఎంత పనైంది! నువ్వని తెలవక కుక్కర్ కొట్టినట్టు కొట్టిన అల్లుడు. క్షమించండి, నువ్వని అనుకోలేదు, దొంగలు కొని కొట్టినా. కొట్టిరు అయిపోయింది, ఇప్పుడు లైట్ వేసినాం. అది ఏందో ముందే అయిపోగలరా? ఎవరు తెలుసు? అప్పుడు ఐడియా రాలేదు అల్లుడు. మళ్ళీ ఇట్లా జరిగితే ముందే లైట్ ఇస్తాం. సరే గాని ఈ అర్ధరాత్రి వంట రూమ్ లో ఏం చేస్తాను? ఒక ప్లేట్ నిన్న అన్నమింది. అంటే కడుపున వచ్చింది, ఏదన్నా తింటే తక్కువ అవుతుందని వచ్చిన. నన్ను పెట్టమంటే పెట్టదాని కదా. నువ్వు పండుకున్నావు, నిన్నెందుకు లేపుడా? నేనే చేసుకున్నా.
అల్లుడు అన్నం లేపదా? ఎందుకు ఈ పాలు కొట్టదంతకా? అన్నం వేసేటందుకు పెట్టమంటే పెట్టకపోనా? ఇక చాలత్త, మీరు కొట్టిన దెబ్బలకు తిననే ఆలోచన కూడా చచ్చిపోయింది నాకు. రవలి జన్ను బామియే రాసుకోని పంట పొద్దున్నేసి పోదాం. వెల్కమ్ టు మా ఊరి కథలు. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా, గంట అయితే గట్టి కొట్టూరి.